మాత్రమే. ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ఇయ్యట్లేదని మీరంటూ ఉన్నారు, కానీ అదే రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య నిన్న వచ్చేమో నేను మేము 7 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాము, మీరు అక్కడికి వచ్చి ప్రజలందరితో మాట్లాడండి, స్వయంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉన్నారు. కర్ణాటకనే గాలివాటం. బీజేపీ ఫెయిల్యూర్ అయితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయితే బీజేపీ. వీఆర్ నాట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్, వీఆర్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్. భారతదేశంలో అన్ని రంగాల్లో, ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, పవర్ రంగంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగా చేయడంలో, పట్టణాలు బాగా శుభ్రం చేయడంలో, అదేవిధంగా ఐటీ రంగంలో అన్నిటిలో కూడా ఇలా నెంబర్ 1గా నిలిచాం కదా. పర్ క్యాపిటా ఇన్కమ్లో 1,16,000 నుంచి 3,24,000 వరకు వచ్చినాం. పర్ క్యాపిటా పవర్ యూటిలిటీలో కూడా ఇలా బ్రహ్మాండంగా వచ్చినాం. కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు. వీఆర్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్, కాబట్టి మాకు యాంటీ ఇంక్రిమెంట్స్ ఎంతో ఉంటుంది. 2 సార్లు ఇచ్చింది కదా, 3వ సారి ఇస్తానని చెప్పేసి నడవదు కదా. ఇవాళ వాళ్ళకి 11 సార్లు ఇచ్చినాం, కాబట్టి మేము ఇంకా అట్లా అనుకుంటే మాకు ఇంకా 8 సార్లు రావాలి. కాబట్టి ప్రభుత్వం రావడం గ్యారంటీ, 80 సీట్ల పైన రావడం గ్యారంటీ, జనగామ గెలవడం గ్యారంటీ. ఈ ప్రగతి కొనసాగుతుంది, ఈ ప్రగతి ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నది. ప్రజలు మార్పు మరింత అభివృద్ధి కోసం కోరుకుంటారు. ఇలా వెలుగులు చెల్లుతున్న దాంట్లో చీకట్లో పోవాలని కోరుకోరు కదా. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ ఆటవిక రాజ్యం రావాలని కోరుకోరు కదా. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ రావాలని కోరుకోరు కదా. మళ్ళీ ఢిల్లీకో గుజరాత్కో గులాములు కావాలని కోరుకోరు కదా. మార్పు అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి తప్ప మార్పు అనేది నెగిటివ్గా ఉండదు. ప్రజలు మార్పు అనేది మళ్ళీ ప్రగతి కోసమే తప్ప ఇంకో దాన్ని కోరుకోరు. ప్రగతి చేసేది మళ్ళీ కేసీఆర్, చరిత్ర సృష్టించింది ఆయనే, చరిత్రను తిరగరాసేది కూడా ఆయనే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. ముందు హెల్త్ కూడా చూసుకోండి, బాగా తగ్గుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అది పల్లా రాజేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఈసారి జనగాం ఎమ్మెల్యేగా తానే విజయం సాధిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ 3వ సారి అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ సీఎం అవుతారన్న విషయాన్ని ఆయన మళ్ళీ చెప్తూ ఉన్నారు. సో ఇది జనగామ నియోజకవర్గం నుంచి నేనే ఎమ్మెల్యే, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అశోక్.